ఆయతి శ్రీకేన సహాయం మనం ఎన్నాళ్ళు కష్టపడాలి ఈ ఆకలితో ఈ రోగాలతో ఈ నిద్రలతో ఈ బాణాలతో గాలి ఊరితే భక్తం లేకుండా తింటే ఏరిగితే భక్తం లేకుండా ఏరిగితే తినక భక్తం లేదు నానా రకాలుగా అనేకమైన ఘోర ఘోరమైన కష్టాలతో ఉన్నాం అందుకే దాన్ని ఏమంటాడు సంసార సాగరం ఘోరం తర్చిమిచితే నరహ గీతనావా సమాసాధ్య పరాయత శిఖేన సహ అంటే గీతనావ అంటే ఏంటంటే గురు మంత్రము అది దివ్య మంత్రం మీరు ఎన్ని మంత్రాలు ఏం చేసినా కుదరదు ఆ దివ్య మంత్రంతోనే మనలో ఉన్న సృష్టి మొత్తం కాలిపోతాం అప్పుడు సాక్షాత్ పరబ్రహ్మం అయిపోతాం దాని గురించి తప్పకుండా గురూపదేశం తీసుకోకుండా ఎవరు కూడా జన్మ సార్థకం కాదు మీరు ఎన్ని చేసినా కాదు బతికితే పుట్ట కోసం బతకాలే కోరికల కోసం బతకాలే లేకపోతే ఆయన వేసుకున్నామే అదే అంత ఇది ఎప్పుడు ఎంత లోపలికి పోయినా బుర్రని నువ్వు ఎంత మీకు పోయినా బుర్రని ఇది ఎన్నడూ కూడా తెగే రోగం కాదు జనన రోగం ఇది తెగే రోగం కాదు కాబట్టి ఇది మీకు ఎప్పుడు ఈ జన్మం కాకుండా ఎన్ని లోకాలు తిరిగినా ఒక అర నిమిషం కూడా సుఖం దొరకదు ఒక అర నిమిషం కూడా ఒక నిమిషం దొరికితే రెండో నిమిషం కష్టాలు వస్తాయి ఒక నిమిషం సుఖం దొరికితే రెండో నిమిషం కష్టాలు వస్తాయి మూడు నిమిషాలు సుఖం దొరికితే ఆరు నిమిషాల కష్టాలు వస్తాయి ఒక్కొక్క రకమైనది కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క దిక్కు దిక్కులు తప్పిపోతాయి ముసల్దానం చూడండి మనం వయసులో ఎగిరినాము దొరికినాము దొరికి పోతే శని వెనకకు మొదలు ఆడుకుని కదా లేవనికి శాతగాదు దీనికి గాడిపోతామంటే శాతగాదు ఇదిగో దీని కడపదానికి శాతగాదు ఆ మంచం ఎక్కడికి శాతగాదు కాళ్ళు వణుకుతాయి చేతులు వణుకుతాయి చెవులు గిర్రమంటాయి కళ్ళు నదులు బాగాలేకపోతాయి నోరు వణుకుడు పోతుంది మాట్లాడానికి రాదు కాళ్ళు ఒక రకంగా అంటే మనం ఎంత ఘోరమైన కష్టపడాలో అది చెప్పడానికి వీలు లేదు ముసల్దానంలో ముసల్దానం ముందర ఉన్నది ముసళ్ళ పండుగ ముసల్దానం అని పాటలు రాసిన ఇంకొక కొత్త పాట చెప్తానండి మనం వినాలే అనాలే తింటేనేమో కడుపు నిడుతుంది ఆ కడుపు నిండి పొందగా వెళ్ళిపోతుంది ఇంతే నూరు వెయ్యి జన్మాలు ఎత్తినప్పుడు అది అంటూ ఉంటుంది నేను ఒక మాట పాట చెప్తా మా ఊళ్ళో ఊరేదైనా పోలేస్తే నాకు బాగా ప్రాణం కోళ్ళు కానీ బయలాడలు కానీ సీర్మలు కానీ బుర్రకథలు కానీ ఇవన్నీ ఎవడ చెప్పడానికి పోయాయి హైదరాబాద్ ఉన్నప్పుడు ఎవడ సికింద్రాబాద్ ఈత పారాయణ చేసి ఆయన పోతుంది సైకిల్ మీద ఎలా ఈయన మన శివరాజ్ బజార్ నుంచి నువ్వు ఎవడన్నా అయిపోవు మా అమ్మ ఏం చేసేది ఆరుబైళ్ళు కథ చెప్తే నాన్న తోడుకుపోయి ఆ ఆరుబైళ్ళు ఒక దవా కథ చెప్పిండు ఏమైందంటే ఆమెకు పిల్లలు లేరు పిల్లలు లేకపోతే ఒక పక్క ఆమెను అడిగింది ఈయన పిల్లలు లేదని రోజు కొడుతున్నాడు కొడుతుంటే అంత మాత్రం మీరు కొడుతున్నా ఏం చేయాలంటే పిల్లలు లేనంతకంటే అట్లా కాదు నేను ఒక ఉపాయం చెప్తే ఇన్నాను ఏం ఉపాయం చెప్పేస్తామంటే నీవేమి లేదు రోజు నెలకు ఒక పల్లెం కడపెట్టుకుంటే నేను నెల తప్పినని చెప్పు ఇంతే చెప్పంటే ఒక పల్లెం పెట్టుకున్నది ఏం కొట్టకు నేను నెల తప్పినా ఆ నెల తప్పినవా అది నీకు రెస్ట్ ఇస్తాను బెడ్ రెస్ట్ అని కానీ పడుకో ఇవి నేను నీళ్ళు చేస్తా పుడుగొట్టు అంతా తెచ్చి పెడుతున్నాడు మళ్ళీ ఒక నెలకు ఇంకో కడుపులో పెట్టుకున్నది అట్లా తొమ్మిది పెట్టుకున్నది బలవంత అయింది కడుపు ఇక ఏం చేస్తున్నాడు తొమ్మిది నెలలు ఆడ నా భార్య కడతారు అన్ని పెద్దలు అమ్మ ఆడవాళ్ళు ఎన్ని రోజులు ఎన్ని నెలలు కడవాళ్ళు కనుక్కుంటారు కడతాడు తొమ్మిది నెలలు కట్టబిడ్డ తొమ్మిది నెలలు కూడా ఎక్కువ పది నెలలు అయింది ఒక్కొక్కరు పది నెలలు కట్టడు సరే అంటే పదకొండో నెల పన్నెండో నెల పదమూడు నెలల ఊరికి ఇసుకు పుట్టింది తెలిసింది అమ్మ దీన్ని కనకుండా మరి జాడిస్తాను నేను అంటే పోకుండా తప్ప తప్పదు పడి ఎక్కిందా ఏం ఇట్లా చేసిన మరి ఏం చేయదు పిల్లలే అందుకు నువ్వు ఊక కొడుతుంది నేను కరిగి పెట్టేసాను కానీ ఇట్లా అది ఉపాయపడతా అదైనాక నేనేం చేసిన ఇంకొకటి ఆ ఊరేస్తున్నా కోలాట చేస్తుంది చిన్న ఉండి పిల్లలము ఆ పిల్లల కోలాట కోలమైన పాట పాడి ఏం పాట సద్గురు మహారాజ్కి జై పాడినండి నేను ఆ రోజు
చిన్నతనంల మైండ్ లో పడ్డది ఈ రోజు ఒక్క ముక్క కూడా బయట చెడిపోకుండా ఉన్నది. చూడండి, మేము అన్న దిన ఎప్పుడో చెడిపాయి, ఎప్పుడో రాత్రి తింటే పొద్దుగల మంచి మంచి ఫ్రై గుడ్డు నెమటో ఇంకా కాసిన కూర ఆకూర ఏ కూర తిన్నాం. పొద్దుగల ఏం లేకుండా పోయింది పతాలకి, కానీ అన్ని పైసలు పెట్టి ఊకపోయింది. ఊక పైసలు లేకుండా ఇలా మాట ఉంది. మంచి పాట పాడత నాకు నా ఎంబడి పడితే ఈ కైలాసం అవి గీనె చూపిస్తాయి. ఎక్కడ లేవు గీనె, ఎక్కడ ఉన్నాయి శివుడు కూడా గీనె ఉంది చాలా లేవు. కానీ ఎందుకంటే మా గురువు అటువంటి వాడు, మాకు చూస్తా సొంతం చూడలే, మా గురువు అటువంటి వాడు. మాకు నాన్న వాళ్ళకు నేను అట్లా చూపిస్తా. మా గురువు ఈయన బండపల్లి అతనికి అర నిమిషం మోక్షం చూపించాడు ఇదే స్థానంలో. అర నిమిషం ఆయన చూపించాడు, అమ్మ వయసు అయిపోయింది అమ్మకు చూపించాడు ఒక నిమిషం లోపలే. ఇక మంది అడుగు బట్టి నేను వచ్చి మళ్ళా ఇద్దరు లేపి గీనె. అయితే నా మైండ్ అప్పుడు ఉన్నది ఇప్పుడు ఎట్లా ఉండదు అంటే చెడిపోకుండా ఉన్నది. మళ్ళీ ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో నష్టాలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, ఎన్నో రోగాలు వచ్చినాయి, అన్ని వచ్చిన కానీ అది పోలేదు. నా మంచిగా చెప్తా, సద్గురు మహారాజ్కి జై. జల పోసినవేమయ్యా భోజంగ మహా జల పోసినవేమయ్యా. ఇప్పుడు ఫోన్ మీద ఆడతారు, ఇప్పుడు కూడా ఒక సెల్ ఫోన్లు వస్తుంది. జల పోసినవేమయ్యా భోజంగ జల పోసినవేమయ్యా. జాలబోయి చంతాడు పోయి జాజికాయ పోత పోయి చేతుల సెందుకమయ్యి ఈపున బాసింగమయ్యి అందనడమా సందమామ అందమైన రుము నడమా సందమామ కొక్కు నిలుపు జాల పోసినవేమయ్యా ఓ చెంగమ జాల పోసినవేమయ్యా. గుడ్ల మీని కోడినిస్తా దశేరు బియ్యనిస్తా రమ్మంటే నేను వస్తా రమ్మంటే నేను వస్తా జాల పోసింది. మరి ఆ పాట ఇవి ఇట్లా మాడవడు అదేదో మాట్లాడు అక్కడ అప్పటి మాట కానే కాదు. అదే వెంక మళ్ళీ ఏమైందంటే కొత్త ఛాయ వచ్చింది. మా ఎవరు నన్ను ఎత్తుకొని పోయినా, మా ఎవరిని దాకింది నన్ను ఎత్తుకుపోయి ఛాయ దాటే పరిశ్రమిస్తుందని ఇంత గిలాస ఛాయ వచ్చింది తేవాలి మీద. మనిషి లేడు ఏం లేడు పాట పడుతున్నాయి, నేను పైకి చూస్తున్నా కింద చూస్తున్నా ఎవరు లేడు. అలా ఫోర్ గిలాస్ అని ఉంది అప్పుడు దానిలో ముళ్ళు పెట్టి ఇట్లా తిప్పుతుంటాయి మిషన్ లేకుండా అది ఇట్లా తిప్పితే హ్యాండిల్ తిప్పితే పాడుతుంటాయి. అదేముందంటే ఆ పాట ఏముందంటే బోతు రుజాను వాలే బోతు రుజాను వాలే తుంకై కుజేరు కరే బోతు రుజాను వాలే. ఈ పాట అయినా మా ఎవ ఎత్తకపోతే చిన్న ఉన్నా ఇప్పటికే ఇప్పుడు నాకు అర్థమైంది. ఓ హింది వస్తుంది కదా బోధూర్ అంటే చాలా దూరం పోయేవాడ. ఎందుకు ఆశ్రయం చేస్తున్నావురా, జీవులు 84 లక్షలు తిరగాలి, తిరిగి మళ్ళీ నువ్వు రావాలి. ఇంత దూరం పెట్టుకొని కూడా నువ్వు ఆశ్రయం చేసుకోడు, ఫ్రై తినకుండా ఇసుకి తాగకుండా బీర్ తాగకుండా ఆడాడకుండా కూర్చొని ఆవరా మునకుండా. బోధూ రుజాను వాలి బోధూ రుజాను వాలి తుంకైకు చేరు కరోరె బోధూరు జాను వాలే. చూడండి ఎంత మనుషులు హిందీ మాట అది చిన్న దానం. ఇంకోటి మేము పోలాడకు అడిగిపోయేది, తెల్ల చీర పిల్లని ఇస్తావా లేదా నీకెందుకు ఇస్తారా గుడ్డోడికి ఇస్తా. ఆయన నిమిషం కళ్ళు తెలుసుకొని ఉన్నకి గుడ్డోడికి ఎట్లా ఇస్తాను అని మాకు పరిచయం. పరిచయం అయినాక ఇప్పుడు అర్థమైంది తెల్లచీర పిల్ల అంటే జ్ఞానం. తెల్లచీర పిల్ల ఇస్తావా లేదా అంటే నీకెందుకు ఇస్తాను గుడ్డోడికి అండి. గుడ్డోడు అంటే ఎవడు కళ్ళు మూసుకొని జపం చేసేటోడికి ఇస్తా. అర్థమైనా, నీ కళ్ళు చేసుకొని తిరిగినప్పుడు ఎవడు ఇస్తారు, ప్రపంచం మీద ధ్యాస ఉంటుంది అని అర్థం. సద్గురు మహారాజ్కి జై. ఇప్పుడు హిమాలయ పర్వతం